ఏపీలో రోడ్ల దుస్థితిపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ కొనసాగుతోంది. విజయవాడలో ఆ పార్టీ నేత పోతిన మహేష్ రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి కేటీ రోడ్డు నిర్మాణానికి వేసిన శిలాఫలకానికి నల్లరిబ్బన్లు కట్టి నిరసన తెలిపారు. 35 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 2 సంవత్సరాల సమయం కావాలా అంటూ ఎమ్మెల్యే వెల్లంపల్లిని ప్రశ్నించారు. మేయర్ ఇంటి ముందు రోడ్డు వేసుకోవడానికి డబ్బులు కాంట్రాక్టర్లు దొరుకుతారు, కానీ వేలాది మంది ప్రజలు రాకపోకలు సాగించే కేటీ రోడ్డు నిర్మాణంపై మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మహేష్ మండిపడ్డారు. కేటీ రోడ్డు నిర్మాణం వేగవంతం చేయాలని ఈ రోజున కేటీ రోడ్డు ఎక్కడైతే నిర్మాణానికి శిలాఫలకం వేశారో అక్కడ నుంచొని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం నిరసన తెలియజేసింది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కోతులు పట్ట రోడ్లని రోడ్ల అధ్వాన పరిస్థితిని తెలియజేయడానికి ముఖ్యమంత్రి గారిని మేల్కొల్పడానికి గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో చిట్టి నగర్ నుంచి నేరుబొమ్మ సెంటర్ వరకు నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి డిమాండ్ని ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గత 3 సంవత్సరాల నుంచి నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి అవినీతి మీదనే దృష్టి సారించినటువంటి వ్యక్తి. మరి ఇలాంటి ప్రధానమైనటువంటి రోడ్డు కేవలం 35 కిలోమీటర్ రోడ్డు పూర్తి చేయడానికి 2 సంవత్సరాల సమయం ఎందుకని మిమ్మల్ని సుటిగా ప్రశ్నిస్తాం. 2 సంవత్సరాల సమయం ఎందుకు? మీ ఇంటి దగ్గర రోడ్డు వేసుకోవడానికి కాంట్రాక్టర్ దొరికారు, మేయర్ గారి ఇంటి దగ్గర రోడ్డు వేసుకోవడానికి కాంట్రాక్టర్ దొరికారు, రోడ్లు పూర్తి చేశారు, కానీ వేలాది మంది తిరిగేటువంటి కేటీ రోడ్డు నిర్మాణం మాత్రం ఎందుకు అంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారో మీరు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాం.